हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन डब्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल्टी वीडियो नेमिते डिस्कस चेयबोतुन्न टॉपिक एंटे आज के तेलुगु एजुकेशन डब्स सीरीज लो स्टूडेंट्स एंड इंपॉर्टेंट क्वेश्चंस गुरिंची वाल्टी वीडियो आंसर तेलुसुकोवडानिकि ट्राई चेद्दाम। काबट्टी वीडियो अनेदी इंट्रेस्टिंग गा यूजफुल गा उंटदि, पूर्तिगा चूडडानिकि ट्राई चेयंडि। इक टॉपिक अयिते स्टार्ट चेसे मुंदु ना चिन्न रिक्वेस्ट एंटे, इप्पटिवरकु मन तेलुगु एजुकेशन डब्स यूट्यूब चैनल नि मीरु एवरैना सब्सक्राइब चेयकोकुंडा चूस्तुन्नट्लयिते मीकु यूजफुल अय्ये इलांटि एन्नो वीडियोस कोसम अयिते सब्सक्राइब चेसुकोंडि। फ्रेंड्स, इक टॉपिक लोकि वच्चेसिनट्लयिते इवाल कूडा कामेंट्स रावडं जरिगिंदि, आंसर अयिते तेलुसुकुंदाम। अंतकंटे मुंदुगा मीरु कूडा मन तेलुगु एजुकेशन डब्स लो कामेंट चेयालनुकुंटे मात्रं एवरीडे 8 PM की मैं यूट्यूब चैनल कमेंट टैब को पोस्ट अच्छे वस्ते आ पोस्ट की मैं डाउट कमेंट चेंड। इवा कमेंट्स गमनते अड़े ब्रो एपी ऐसेट रास्ते एपी उड़े गवर्नमेंट यूनिवर्सिटीज़ लो एमबीए लो जॉइन अयिते अवच्छ कदा, मरी एपी उड़े नार्मल प्राइवेट कॉलेज लो कूडा काउंसलिंग लो पेट्टुकोवच्चा ऐसेट द्वारा अड़ुतुन्नारु। डेफिनेटगा मीरु अयिते पेट्टुकोवच्चु, एवैते नार्मल प्राइवेट कॉलेज उंटायो वाटिनि कूडा मीरु ऐसेट काउंसलिंग लो वेब ऑप्शंस लो अयिते इव्वच्चु। मेबी मीकु पॉसिबल अय्यि मीरु इच्चिन ऑप्शन स्टार्टिंग लो उंडि मी र्यांक तग्गट्टु आ कॉलेज लो सीट వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టతే అలాంటి కాలేజ్ లోనే మీకు సీట్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటది। బట్ కాకపోతే ఏంటంటే మీరు ఎప్పుడైతే ప్రైవేట్ కాలేజ్ లో జాయిన్ అవుతారో మీకు ఫీ రెంబర్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్నా కూడా మీకు ఫీ రెంబర్మెంట్ అయితే రాదు। ఆ కాన్సెప్ట్ గురించి కమింగ్ వీడియోస్ లో మనం మాట్లాడుకుందాం। ఇక నెక్స్ట్ కామెంట్ గమనించినట్లయితే అడుగుతున్నానంటే బ్రో, నేను లాస్ట్ ఇయర్ ఏపీ ఐసెట్ ద్వారా ఒక ప్రైవేట్ కాలేజ్ లో జాయిన్ అయ్యాను, డ్యూ టు సమ్ రీజన్స్ 2 డేస్ లోనే డిస్కంటిన్యూ చేశా, నా టీసీ కాలేజ్ వాళ్ళు రిటర్న్ ఇచ్చేశారు, ఇయర్ మళ్ళీ జాయిన్ అవడానికి ప్రాబ్లం ఏమి ఉండదు అని అడుగుతున్నారు। డెఫినెట్ గా ప్రాబ్లం అయితే ఏది కూడా ఉండదు, ఎందుకంటే మీ టీసీ మీ దగ్గర ఉంది, దాంతోపాటు మీ సర్టిఫికెట్స్ కూడా మీ దగ్గర ఉంటాయి, కాబట్టి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు। మీరు ఇయర్ ఐసెట్ ఏదైతే రాస్తారో ఐసెట్ రాసి మంచి ర్యాంక్ తెచ్చుకొని ఆ తర్వాత మనకి కౌన్సిలింగ్ ఉంటుంది, అది అయిపో చేసుకొని సేమ్ యాజ్ యూజువల్ లాస్ట్ ఇయర్ ఎలా ఫాలో అయ్యారో వెబ్ ఆప్షన్ సేమ్ అదే విధంగా మీరు ఇంకో కాలేజీలో కూడా జాయిన్ అవ్వచ్చు, ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు। ఇక నెక్స్ట్ కామెంట్కి వచ్చేసినట్టయితే బ్రో, నాకు ఏదైతే విద్య దీవెనకు సంబంధించి పడలేదు కానీ ఇప్పుడు వసతి దీవెన పడింది, ఇప్పుడు లాస్ట్ మంత్ ఏదైతే పడిన విద్య దీవెన ఎప్పుడు పడుతుంది అని అడుగుతున్నారు। ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నమాట, ఎందుకంటే మనకు యాక్చువల్గా విద్య దీవెన వసతి దీవెన అని డిఫరెంట్ అకౌంట్స్లోకి వేస్తూ ఉన్నారు, అది ఎలా చూడాలన్నది నేను మార్నింగ్ వీడియోలో అయితే చెప్తాను। బట్ రెండు కూడా మాక్సిమం మీకు పడే ఉంటాయి, మీరు ఒకసారి చెక్ చేసుకోవడంలో కొంచెం మిస్ అయితే అయ్యి ఉంటారు, అది ఎలా చెక్ చేసుకోవాలి ఏ అకౌంట్స్ చూడాలన్నది నేను కమింగ్ వీడియోలో క్లారిటీగా అయితే చెప్తాను। బట్ మాక్సిమం రెండు అమౌంట్స్ కూడా పడే ఉంటాయి, ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు। ఇక నెక్స్ట్ కామెంట్కి వచ్చేసినట్టయితే అడుగుతున్నానంటే బ్రో, నేను ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్లో కాలేజ్ చేంజ్ అయ్యాను ఇప్పుడు, దాంతోపాటు ఇక్కడ మనకు అడుగుతున్నాయంటే బెటర్మెంట్కి ఫస్ట్ ఇయర్ చదివిన కాలేజ్ నుంచే మాత్రమే అప్లై చేయాలా, ఆర్ న్యూ కాలేజ్ నుంచి అప్లై చేయడానికి పాసిబుల్ అవుతుందా అని అడుగుతున్నారు। డెఫినెట్గా ఏ కాలేజ్ నుంచి అయినా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు, ఎందుకంటే మీ నెంబర్స్ మీవే ఉంటాయి కాబట్టి మీరు ఏ కాలేజ్ నుంచి అయినా పోర్టల్లో లాగిన్ అయ్యి మీరు సైన్ ఇన్ అవుతానే డెఫినెట్గా మీకు స్టూడెంట్ డేటా అనేది ఒకే విధంగా అయితే ఉంటుంది, కాబట్టి మీరు ఎలా అయినా అప్లై చేసుకోవచ్చు। బట్ మాక్సిమం మీరు ఫస్ట్ ఇయర్ ఏ కాలేజీలో చదివారో అదే కాలేజీలోనే అప్లై చేయాలని అయితే చెప్తారు, కాబట్టి అక్కడ నుంచి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి। ఇంకోటి ఏంటంటే ఓన్గా ఆన్లైన్లో అప్లై చేయడానికి పాసిబుల్ అవుతుందా అని అడుగుతున్నారు, ఇది మాక్సిమం పాసిబుల్ అనేది అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఇది మనకు డిఓస్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ సైన్ అయ్యి అక్కడ నుంచి మనకు డిఫరెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది, కాబట్టి డెఫినెట్గా మీరు ఏదైతే త్రూ ప్రాపర్ ఛానల్లో వెళ్ళాల్సి ఉంటుంది అది త్రూ ప్రాపర్ కాలేజ్ నుంచే మీరు వెళ్ళినట్టయితేనే మీకు అక్కడ యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది। ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ఆస్ తెలుగు ఎడ్యుకేషన్ డిప్ సిరీస్లో స్టూడెంట్స్ నెంబర్ క్వశ్చన్ గురించి తెలుసుకున్న ఆన్సర్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి।